అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదహైదు సంవత్స పదహైదు సంవత్సరంలో ఎనభై నాలుగు కేంద్రాల ద్వారా ఒక వంద ఎనభై ఏడు పాయింట్ తొంభై నాలుగు లక్షల క్వింటాళ్ళు పత్తి కొనడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదహైదు పదహారులో ఎనభై నాలుగు కేంద్రాల ద్వారా ముప్పై ఒక్క లక్ష యాభై మూడు వేల లక్షల క్వింటాళ్ళు కొనడం జరిగింది పదహారు పదిహేడులో తగ్గింది ఇప్పుడు కూడా సీసీఐ కొనదానికంటే మద్దతు రేటు కంటే ప్రైవేట్లో ఎక్కువ రేటు వస్తుంది కాబట్టి ఏమైనా ఇంటర్నేషనల్ మార్కెట్కు డైరెక్ట్గా చేసుకోవడానికి వీలుందా రెండవది ఏదైతే జిన్నింగ్ సెంటర్స్కు రైతులు వాళ్ళ ప వాళ్ళ పత్తిని తీసుకొని వస్తున్నారో ఒక్కోసారి వర్షాలు వస్తాయి అటువంటి అప్పుడు ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉందా రెండవది కొన్నిసార్లు అగ్ని ఒక్కొక్కరు రైతులు బీటి దాయిగా పాడేసేస్తారు దాని నుంచి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఏమన్నా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారా గారు అధ్యక్ష రైతులు తమ పత్తిని మార్కెట్కు తరలించేటువంటి క్రమంలో పత్తి దెబ్బ తినకుండా ఉండడం కోసమే వర్షాకాలం సీజన్ కాబట్టి చలికాలం సీజన్ అవుతుంది కాబట్టి అక్టోబర్ నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మనం వాళ్ళకి చెప్తున్నాం సబ్సిడీ మీద రైతాంగానికి విరివిగా మనం టార్పాలిన్స్ కూడా ఇచ్చినాం అధ్యక్ష ఏ ఒక్క రైతు కూడా పత్తిని టార్పాలిన్లో బ్యాగులో లేకుండా ఒట్టిగా గాలికి తీసుకురారు అధ్యక్ష ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ప్రొటెక్టివ్ షీట్స్ కప్పుకొని తీసుకొని వస్తారు ప్రొటెక్టివ్ షీట్స్ కప్పుకొని తెస్తారు ఆ ఇబ్బంది ఏమి ఉండదు అదేవిధంగా అనుకోకుండా అక్కడ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే జిన్నింగ్ మిల్ ప్రిమిసిస్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆల్రెడీ జిన్నింగ్ మిల్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్ కవర్ అయి ఉంటాయి అధ్యక్ష కాబట్టి రైతుకు వ్యక్తిగతంగా అక్కడ జరిగే నష్టం ఉండదు ఖచ్చితంగా వాళ్ళు కంపెన్సేట్ అవుతుంది అధ్యక్ష పైగా కొనుగోలు తర్వాతనే జిన్నింగ్ మిల్లో స్టాక్ అవుతుంది కాబట్టి కొనుగోలు ఒకసారి ప్రక్రియ పూర్తయిందంటే రైతుకు తన పేమెంట్ తనకు వస్తుంది అధ్యక్ష అక్కడ జరిగేటువంటి ప్రమాదానికి రైతుకు సంబంధం ఉండదు అధ్యక్ష అంతకంటే ముందు ఒకవేళ జరిగిన ఆ ప్రొమిసిస్లో జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అధ్యక్ష ధన్యవాదాలు